స్విమ్స్ హాస్పిటల్ నుంచి పులివర్తి నాని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న పులివర్తి నానిపై దాడి జరిగింది. ఇక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన నానిని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పరామర్శించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో తిరుచానూరు పిఎస్ ఎదుట పులివర్తి సుధారెడ్డి ధర్నాకు దిగారు. తమపై వైసీపీ నేతలు దాడులు చేస్తే టీడీపీ నేతలను అదుపులోకి ఎందుకు తీసుకుంటున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విడుదల చేయకుంటే పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతాయని హెచ్చరించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై నిన్న దాడి జరిగింది. రామపురానికి చెందిన వైసీపీ నేత భాను, అతని అనుచరులు సుత్తి రాళ్లతో దాడికి ప్రయత్నించారు. అయితే కొద్దిసేపటి క్రితమే పులివర్తి నాని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి కార్తీక్ సిద్ధంగా ఉన్నారు. కార్తీక్. ఎస్ సార్, రైట్ అన్లీ. ఏదైతే చంద్రగిరిలో ఇంకా కూడా నిగురుగొప్పిన నిప్పులాగే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే అంతకంటే ముందుగానే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల దాడుల్లో గాయపడినటువంటి పులివర్తి నాని నిన్నటి నుంచి కూడా స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే ఆయన డిశ్చార్జ్ అవ్వడం కూడా జరిగింది. ప్రస్తుతం ఆయన్ను ఏదైతే ఇంటి దగ్గరే ఉంటూ ఉన్నారో. అయితే చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆయన్ను పరామర్శించడానికి ఏదైతే ఇంటికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే అసలు ఇంతకీ చంద్రగిరిలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి చోట ఇంతటి దాడులకు తెగబడడానికి కారణం ఏంటి, అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందనే దాని మీద మనం పులివర్తి నాని ఉన్నారు, ఆయనతో కూడా మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి అసలు ఏం జరిగింది ఆ రోజు, మీ మీద దాడికి ఎందుకు చేయాల్సి వచ్చిందంటారు? అసలు ఏం జరిగింది తెలియదండి. బూతులు కాడ వెళ్ళొచ్చాము, బూత్ అంటే సారీ, దీనికి వెళ్ళొచ్చాము స్ట్రాంగ్ రూమ్కి. మళ్ళీ వచ్చినాక ఒక 2:45 ఈ మధ్యలో ఆర్డీఓ గారు ఫోన్ ఉంది, సార్ రివ్యూ మీటింగ్ ఉంది వస్తున్నారని. ఎన్ని గంటలకు సార్ అంటే 3:00 అని, వస్తున్నాను సార్ అన్న పెట్టా. మళ్ళీ ఆర్డీఓ గారికి చేశా, ఎక్కడ సార్ రివ్యూ మీటింగ్ అని అడిగితే ఆర్డీఓ గారు వచ్చి అంటే ఇఆర్ఓ, మాకు కానిషన్స్ ఇఆర్ఓ గారు ఆయన, యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ సార్ సార్ బయలుదేరా వెళ్ళా. గేట్ లోపల వెళ్ళేటప్పుడు కరెక్ట్గా ఒక 10 మంది ఆ సెంటర్ నుంచి అట్లా దాటుకొని వచ్చారు అడ్డంగా. దాంట్లో నా పక్కన ఒక అబ్బాయి పొడుగుటి పట్టా కత్తి అంటారు, ఆ కత్తి పెట్టుకుని వెనక షర్ట్ పెట్టుకుని ముందు నడుస్తూ ఉన్నాడు. అప్పుడే నాకు అర్థమై అటాక్ జరుగుతుందని చెప్పి ఇమీడియట్లీగా చంద్రగిరి డిఎస్పీ గారు చేశా, సార్ ఇది అటాక్ స్టార్ట్ అవుతూ ఉంది అని. ఎక్కడ అన్నారు, పలానా యూనిట్స్ అంటే నేను ఇప్పుడే చెప్తాను అన్నారు. ఈ లోపల చెప్పి పెట్టిన లోపల 2 సైడ్స్ చెట్లు ఉన్నాయి, చెట్ల నుంచి ఒక కొందరు వచ్చారు. వచ్చింది వెనకాల సౌండ్కి మా వెనకాల ఉండే బండికి అద్దాలు పగలగొట్టినారు, నా బండి పగలగొట్టారు. పగలగొట్టిన నేను దిగి ఎందుకు కొడుతున్నారు అని అడుగుతా ఉన్నా. ఎందుకు కొడుతున్నారు అడిగే లోపల ఒక సమిటి ఎత్తుకొని వచ్చి సమిటి కాదు, ఫస్ట్ ఒక డిఫరెంట్ అది ఒక డిఫరెంట్ రాడ్ లాగా ఉంది, రాడ్ కూడా కాదు, ఒక డిఫరెంట్ దాంతో ఎత్తుకొని వచ్చి కొట్టపోయినాడు. కొట్టపోతే ఒక తండ్రి అన్నాను నేను. ఆ తర్వాత సమిటి ఎత్తుకొని వచ్చి కొట్టాడు. సమిటి వచ్చి కొట్టేటప్పుడు ఇక్కడ వేస్తే నేను తల ఎట్లా వాల్చా, ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ షోల్డర్ పెయిన్ పడింది. అప్పుడు ఇమీడియట్గా కింద పడిన వెంటనే ఆ కత్తి ఎత్తుకున్న వ్యక్తి మళ్ళీ ఇట్లా నన్ను అటెంప్ట్ చేయకపోతే గన్ మ్యాన్ అప్పటికి గాల్లో ఒక రౌండ్ కలిసి గన్ మ్యాన్ ఫైర్ చేసినట్టుని తెలుసు. ఈ లోపల నా తుండే పిల్లలు నా లాగి స్కార్పియోలు వేసుకొని నా వెహికల్ వేసుకొని ముందు మా బండి ఇంకో బండి నిలిచిపోయింది. డ్రైవర్లు అటాక్ అయితే దూరం నుంచి ఉన్నారు, ఆ బండిని గుద్దుకొని లోపలికి వెళ్ళాం. వెళ్ళి 10 నుంచి 15 నిమిషాలు అయింది, ఏ పోలీస్ అధికారాల నేను చెప్పిన డిఎస్పీ చంద్రగిరి డిఎస్పీ గారికి చెప్పా, డిఎస్పీ గారు వస్తా ఉన్నారన్నారు రాలా. మళ్ళా మేము అక్కడి నుంచి ఉన్న వాళ్ళందరూ కలిసి మళ్ళా వచ్చాం. అప్పటికే నాకు ఒక విధమైన తల దెబ్బ తల్లిందని ఒక విధంగా ఉంది. అట్లా మేము వచ్చి నేరుగా అంటే ఎందుకు జరిగిందంటారు, అంటే ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా చంద్రగిరి చరిత్ర కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి తిరుపతి పరిసర ప్రాంతాలు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాయి, అలాంటిది ఇప్పుడే ఎందుకు గొడవలు జరిగాయి, కేవలం మీరే ఏదైతే చిత్తూరు రౌడీ విజ్ఞానం చేస్తున్నారంటూ కూడా చెవిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఘటన మొత్తానికి కూడా మీరే రెచ్చగొట్టన్నారని చెప్పి కూడా చెవిరెడ్డి చెప్తున్నటువంటి మాట, దీనికి ఏం చెప్తారు మీరు సమాధానం? మీకు గతంలో కూడా చెప్పా, ఇక్కడ తెచ్చింది వచ్చి ఈరోజు అటాక్ జరిగింది కడప సంస్కృతి, పులివందల సంస్కృతి. చిత్తూరు వాళ్ళతో బూత్ కాడ కొట్టుకుంటారు, మళ్ళీ మరుసటి రోజు ఈవినింగ్ అందరూ కలిసి రారా మామా మచ్చా అని పోతారు. ఇన్ని రాడ్లు మీరు చూశారు అక్కడ, బీరు బాటిల్ 2 మూట్లు, సమిటిలు, గొడ్డలి రాడ్లు ఇన్ని తెచ్చినారంటే పులివందల సంస్కృతి, చిత్తూరు సంస్కృతి. నేను ఎక్కడైనా 5 సంవత్సరాలు ఎక్కడైనా చిన్న నాది ప్రాబ్లం ఉందా? ఎలక్షన్ రోజు నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి రెచ్చగొడతానే ఉన్నారు అందరినీ, ఎక్కడా మా వాళ్ళు ఇబ్బంది పడకుండా దెబ్బలు తిందామని కూడా సైలెంట్గా ఉన్నాం. సేమ్ సంస్కృతి ఆ రోజు నైట్ 9 గంటల కూచివారిపల్లి పైన పోయి 100 మంది పోయి కొట్టారు. ఊరు గ్రామస్తులు కొట్టారు, మీరు మహిళా సోదరులను చూడకుండా. 78 ఏళ్ళ ముస్లామా అరుగు పైన పనుకునింది, 8:30 ఆమెను కొట్టారు నడుము పైన.
ఒక సర్పంచ్ వెళ్ళినప్పుడు ఓడిపోయిన అబ్బాయిని వాళ్ళ భార్య ముందు కొట్టారు, వాళ్ళ భార్యని కొట్టారు. ఒక 14 ఏళ్ళ పాప అడ్డం పడితే ఆ పాపను కొట్టారు. ఈ సంస్థకే మీరు ఆ సర్పంచ్ ఇంటిని మొత్తం తగలబెట్టారు మీ తెలుగుదేశం పార్టీ? మాకు సంబంధం లేదండి. అప్పటికి నేను పోయేటప్పటికి అంతా ఆవేశాలు జరిగిపోయింది. నేను పోకముందు ఇప్పుడు ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యుడు క్యాండిడేట్ ఉన్నాడో అతను ఊర్లో వచ్చి వాళ్ళతో పాటు ఊర్లో వచ్చి రెచ్చగొట్టినాకనే ఇవన్నీ పెరిగింది. అతను రాకుండా నేను క్యాండిడేట్గా నేను పోలా. జరిగితే కూడా కూల్గా ఉండాలని అడ్జస్ట్ చేసి వస్తాను చెప్పి నేను హాఫ్ అన్ అవర్ పోలా. అడ్జస్ట్ చేస్తాడు అతను పోయి రెచ్చగొట్టాడు. అతను అతని అనుచరులు మొత్తం ఇదంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓడిపోతామని ఒక దీంతో ప్లాన్గా చేసుకుంటూ వచ్చి కులాల మధ్య, మీకు చెప్పాను 5 సంవత్సరాలు చెప్తున్నా, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలని అతని ప్లాన్. ఇది నేను ఎక్కడ ఆ ట్రాప్లో పడకుండా నా కార్యకర్తల్ని నా కుటుంబ సభ్యులందరూ నేను కాపాడుకుంటూ ఆ ట్రాప్లో పడకుండా వెళ్తా వచ్చా. అంటే మీ మీద దాడి చేసిన వాళ్ళు మీరు గుర్తుపట్టగలరా? ఎవరు వాళ్ళు? ఎవరు దాడి చేశారో గుర్తుపట్టింది అది నాకు ఐడియా లే. కాలం నిర్ణయిస్తుంది, కాలం ఏం డిసైడ్ అవుతుందో అట్లా పోతూ ఉంటుంది. ఇప్పుడు నాకు పైన అటాక్ జరిగింది, కాలం ఇది ఈ టైంకి జరిగింది కాబట్టి నిర్ణయిస్తుంది. అట్లా ఇక్కడ ఎవరు ఉన్నారని పోలీస్ అధికారులు ఉన్నారు, ఏదో వీడియోలు ఉన్నాయన్నారు. నాకైతే గుర్తుపట్టలేని ఎవరని నేను చూడలేదు. నన్ను ఏం చెప్తారు ఫైనల్గా చంద్రగిరి ప్రజలకి ఫైనల్గా మీరేం చెప్తారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా అగ్రెసివ్గా ఉన్నారు, వారికి ఏం చెప్తారు? నేను మీ ద్వారా చంద్రగిరి నియోజకవర్గం తెలియజేసే కుటుంబ సభ్యులతో పాటు చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే విన్నపం. మీరు చూశారు గత ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో కూడా ఎలక్షన్ అయిన రోజు నా భార్య పైన దాడి చేశారు. ఇప్పుడు కూడా ఎలక్షన్ అయిన రోజు నైట్ ఊర్ల పైన పడి కొట్టారు, నెక్స్ట్ డే నా పైన దాడి చేశారు. ఇది చెవిరెడ్డి సంస్కృతి, చెవిరెడ్డి యొక్క కుటుంబ సంస్కృతి. నేను సచ్చేదానికి కూడా రెడీగా ఉండా, నిన్న కూడా చనిపోయి ఉంటా. నీ ప్రాణం అనేది ఈరోజు కదా, ఇప్పుడే ఉంటుంది. దైవ నిర్ణయం ప్రకారం ఎవరు సచ్చేది ఎవరని నిర్ణయిస్తారు. మీరు ఈ చెవిరెడ్డి చేసే అరాచకాలని, చెవిరెడ్డి కుటుంబం చేసే అరాచకాలు చూడండి, గమనించండి. ఇప్పుడు మీరు ఓటు రూపంలో బుద్ధి చెప్పారు, ఇంకా బుద్ధి చెప్పాలి మనం. ఎందుకంటే దీని వెనకాల ఎవరెవరు ఉండారో అందరు లిస్టు పోలీస్ అధికారులు తీస్తారు. పోలీస్ అధికారులు తీయలేదంటే వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం ఏ ఆఫీసర్ దీని వెనకాల ఉన్నాడు, ఏ నాయకుడు వెనకాల ఉన్నాడు, అన్నీ కూడా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరుగుతుంది. ఒకటే దీనిపైన అయితే నేను క్లారిటీ చెప్తున్నా, నేనైతే ఎటువంటి గలాటాలు పోము, మా సంస్కృతి అది కాదు. మా తెలుగుదేశం కుటుంబ సభ్యులతో చాలా ఓర్పుతో ఉన్నారు. నాకు జరిగిన ఇన్సిడెంట్ అదే కానీ ఎందుకు సార్ చాలా ఎమోషనల్ అవుతున్నారు, కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి మీకు? అంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ కోసమే ఇదంతా, లేదంటే ఇంకేం చెప్తారు? అంటే నాకంటే భయం లేదండి, నేను ఓపెన్ చెప్తాను. ఎవుడికి భయపడను, భయపడేమంటే నేను దిగిందే మన తన్నున్ను లేదా పరిగెత్తి వెళ్ళిపోయింట. నేను పరిగెత్తలా, దిగి తన్నా. సచ్చేది ఎప్పుడైనా నిర్ణయిస్తారు కాబట్టి దానికి భయపడి నేను. నాకు నేను ఏదైనా భయపడినానంటే మా అమ్మ నాన్న తర్వాత మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు, చిన్న ఆయన లోకేష్ బాబు గారికి భయపడతా. ఎందుకంటే అంత గౌరవం వాళ్ళకి, తప్పించి నేను ఎవుడికి భయపడను. ఒకటి చెప్తున్నా, నా కుటుంబ సభ్యులు, పార్టీ కుటుంబ సభ్యులు బాగుండాలి. ప్రజలు 25 సంవత్సరాలు వెనకపోయిన చంద్రగిరి నియోజకవర్గం డెవలప్ చేయాలని ఉద్దేశంతో ఉండా. ఈరోజు నేను బతికినానంటే వెంకటేశ్వర స్వామి, నా సాయిబాబా సిద్ధి సాయిబాబా, వెంకటేశ్వర స్వామి వీళ్ళందరూ కూడా రక్షించినారని నేను అనుకుంటున్నాను. ఇది పులివర్తి నాని చెప్తూ వస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ దాడులు చేసినటువంటి వారిని వదిలిపెట్టబోమని చెప్తూ వస్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా పోలీసులు సరైన రీతిలో స్పందించట్లేదు, డిఎస్పీకి చెప్పినా కూడా సరైన టైంలోకి ఇన్ టైంలోకి రాలేదంటూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఆయన చేయికి భుజానికి ఫ్రాక్చర్ అయినటువంటి పరిస్థితి, మరొకవైపు రాళ్లతో కాళ్ళ మీద దాడి చేయడంతో ఏదైతే కాళ్ళు కూడా ఏదైతే మొత్తం కూడా గాయపడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డిశ్చార్జ్ అయినటువంటి పులివర్తి నానిని పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులు అందరూ కూడా, నాయకులందరూ కూడా వచ్చి పరామర్శిస్తున్నారు. మరి చూడాలి, ఒక అప్పీల్ అయితే చేశారు, శాంతియుతంగా ఉండండి, జూన్ 4 ఫలితాల తర్వాత ఏం చేయాలో అది చేస్తామంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. ఓవర్ టు యూ.